హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతా నేచర్ హోమ్స్ ఛానల్. ఈరోజు అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను ఈరోజు ఎలా పూజ చేసుకున్నాము అనేది ఈరోజు ఈ వీడియో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మేము ఎలా చేస్తామో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. దానికి ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట ఉంటుంది, గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కితే నేను ఏ వీడియో అప్లోడ్ చేయగానే దాని నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. 365 వత్తులు కాల్చుకుంటాం అన్నమాట. ఇలా కంచుల్లో పెట్టేసుకొని తులసి కోట దగ్గర కాల్చుకుంటామండి. ఇంట్లోనే తీసుకొచ్చి పెడతాము. తులసి చెట్టును తీసుకొచ్చి పెట్టిన తర్వాత అందులో ఉసిరి కొమ్మ కూడా పెట్టేసి ఇంకా అన్ని ప్రసాదాలు అవన్నీ పెట్టిన తర్వాత ఈ విధంగా వత్తులు కాల్చుకుంటాము. ఇలా అయితే కాల్చుకుంటామండి. కలుపుకోవాలి ముద్దలాగా. ఇందులో కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఇలా మొత్తం ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా మనము చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మనం జ్యోతులు తయారు చేసుకోవాలి, పిండి జ్యోతులు అనమాట. ఇప్పుడు ముందుగా మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా కట్టుకోవాలన్నమాట. మనము ఈ చేసుకోవడానికి జ్యోతులు చేసుకోవడానికి 33 పిండి జ్యోతులు చేసుకోవాలండి. 33 పిండి జ్యోతులు ముట్టిస్తామన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఈ విధంగా చేసుకోవాలి. మిగతావన్నీ కూడా అదనే చేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా మనము పిండి జ్యోతులను అయితే చేసేసుకున్నాము. మిగతాయి కూడా అన్నీ ఇలానే చేసేసుకుందాం. పిండి జ్యోతులు రెడీ అయిపోయాయండి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటాము కార్తీక పౌర్ణమి నాడు. వత్తులతో పాటు పిండి జ్యోతులు 33 కూడా వెలిగించుకుంటామన్నమాట. చూసారు కదా, ఇలా అయితే చేసుకున్నాము. ఆ తర్వాత ఏం చేస్తామో చూసేద్దాం. తర్వాత మనము అందులో పిండి జ్యోతుల్లో పువ్వొత్తులు పెట్టుకున్న తర్వాత ఓం ఆకారంలో నేను పెట్టుకుంటున్నానండి. ఇలా ఓం ఆకారంలో పెట్టుకొని జ్యోతులు అనేది ముట్టించుకుంటాను. ఎలాంటి ఆకారంలోనైనా పెట్టుకోవచ్చండి. నేను మాత్రం ఇలా ఓం అని పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకొని ముట్టించుకుంటున్నానండి. ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు వత్తులు అనేది కాల్చుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.